ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం, నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. లోన్లీనెస్కి ఎలోన్నెస్కి చాలా తేడా ఉంది. ఒంటరితనం ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు, నీరసం వస్తుంది, ఏడుపు వస్తుంది, మన మీద మనకే నమ్మకం పోద్ది. లైఫ్లో ఒక రెండు సార్లు నేను ఇలాగే ఫీల్ అయ్యాను. దాని నుండి బయటికి రావడం తెలియకపోతే ఇంకా కురుగుపోతాం. ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండొద్దు, ఫ్రెండ్స్తో గడపండి, హెవీ సౌండ్తో మ్యూజిక్ వినండి, వర్కౌట్ చేయండి. ఇకపోతే ఎలోనెస్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఏకాంతం కోసం అందరినీ వదిలేసి ఎక్కడికో పోనక్కర్లా. నీకున్న రిలేషన్స్, ఫ్రెండ్స్, లవ్, హేట్రెడ్, రిలీజియన్ అన్నీ పక్కన పెట్టి మీతో మీరు కూర్చోవాలి. మన లైఫ్కి కావాల్సిన ఇంపార్టెంట్ డిసిషన్స్ అప్పుడే తెచ్చుకుంటాం. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, రూమ్ తలుపేసేయండి, కాసేపు మీ బట్టలు ఇప్పి పక్కన పడేయండి, నిలువెత్తు పెద్ద అద్దం ముందు నిల్చోండి, ఆ అద్దంలో కనబడే ఎదవని అన్ని యాంగిల్స్తో చూడండి. వాడి పొట్ట, వాడు ఎలా ఉన్నాడు చూడండి, వాడి మీద మీకు చిరాకు వస్తుందా లేక ముద్దు వస్తున్నాడా మీకే అర్థమవుద్ది. పందిలా తినకూడదు, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాగుండు అనిపిస్తే చెప్పండి అడికి. ఆ తర్వాత వాడితో కూర్చుని ఒక పెగ్గేయండి, వాడి కళ్ళలో కళ్ళు పెట్టి కాసేపు వాడినే చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఎంపీకి ఎవరన్నా కొడక అని అర్థంలో కనిపించే ఏదో అడగండి. వాడు ఏం సమాధానం చెప్తారో జాగ్రత్తగా వినండి. కన్విన్సింగ్గా లేకపోతే ఒప్పుకోవద్దు. మీకున్న అన్ని డౌట్లు వాడిని అడగండి. వాడి విజన్ ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్ కోసం వాడి దగ్గర ఏం ప్లాన్లు ఉన్నాయో అడగండి. లేవు అంటే మాత్రం వాడి మొహం మీద ఊసేయండి. పోనీ నెక్స్ట్ 1 ఇయర్ ప్లాన్ ఏమన్నా చెప్తాడేమో చూడండి. బిక్కమొహం వేస్తే అస్సలు వాడి ప్రాబ్లమ్స్ ఏంటో అడగండి. వాటిని సాల్వ్ చేయడానికి వాడి మట్టి బుర్ర పనిచేయకపోతే మీరే మంచి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఈ భూమి మీదకి మీతో కలిసి వచ్చింది వాడే, పోయేటప్పుడు కూడా వాడే కంపెనీ. వాడిని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎంత ఎదవైనా దుర్మార్గుడైనా మనకు తప్పదు కదా. వారానికి ఒకసారి అయినా వాడితో కూర్చోండి, ఇద్దరూ కలిసి మంచి మ్యూజిక్ వినండి, అప్పుడప్పుడైనా ఆ అద్దంలో ఉన్న ఎదవతో గడపండి, వాడిని ప్రేమించండి. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇది చెయ్యాలి. అప్పుడప్పుడు మనతో మనం నగ్నంగా మాట్లాడుకుందాం. బికాజ్ లోన్లీనెస్ ఇస్ డిప్రెసింగ్ అండ్ డేంజరస్, ఎలోన్నెస్ ఇస్ స్పిరిచువల్ అండ్ గేమ్ చేంజర్.